శ్రీమాత్రే నమ శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఇది అసలు అత్యద్భుతమైనటువంటి ఈరోజు తల్లి వరలక్ష్మీప్రదాయినిగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి పేర్లోనే ఉంది వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి నిజంగా మన జాతకంలో ధనం లేదు ధనయోగం లేదు లేక గృహయోగం లేదు లేదు సంతాన యోగం లేదు సౌభాగ్యం తక్కువగా ఉంది ఇలాంటి వాళ్ళందరము మనందరం కూడా నాకు ఈ కోరిక లేదు అన్నవాడు ఎవరైనా ప్రపంచంలో ఉంటాడా వాంచితార్థప్రదాయిని అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏందో తెలుసా నువ్వు ఏ కోరిక కోరినా తీరుస్తావు ఎలా తీరుస్తారు చూద్దామా మన పిల్లవాడు ఒక ఫోర్త్ క్లాస్ పూర్తి అవుతుంది వెంటనే వాళ్ళు ఏం చేస్తాం ఫిఫ్త్ క్లాస్లోకి జాయిన్ చేస్తాం ఫోర్త్ క్లాస్ అయిపోయినా నేను చదివించాము అన్నాం కదా అంటామా అన్నాం ఫిఫ్త్ సిక్స్త్ తర్వాత మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి మనం ఏదో ఒకటి పిల్లల కోసం కష్టపడి చదివిస్తాం మనం కూడా అమ్మవారి పిల్లలు మనం ఏది అడిగినా కూడా కోరిక తీర్చవలసిన బాధ్యత ఆ తల్లికి ఉంది ఎవరి యొక్క కోరికలు తీరుస్తుంది మీరు గమనించాలి కదా ఎవడు రోజు అమ్మవారి పాదపద్మాలు పట్టుకుంటాడో తెలిసో తెలియకో మంచికో చెడుకో వాణ్ణి రక్షిస్తుంది బయట వాళ్ళని మీరు ఎందుకు చదివించలేరు బాగా గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకే మీరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే మనము అమ్మ పిల్లలము అమ్మని ఎవడు ఆరాధిస్తాడో వాణ్ణి మాత్రం అమ్మవారు కాపాడుతుంది ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలకి ముఖ్యంగా ఈరోజు ఎవ్వరూ పాడు చేసుకోకూడదు ఇతరత్ర ఇబ్బంది వలన స్త్రీలకు ఇబ్బందుల వలన కుదరకపోతే నేను అది కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి కుదరకపోతే వాళ్ళు అమ్మవారికి ఎక్కడుండగా నమస్కారం చేసుకోవచ్చు జాతాసౌచే మృతాస వచ్చే సంవత్సర సూతకాలతో ఉన్న వాళ్ళు కూడా చేయవలసిన పని లేదు ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇది అనుకోలేదు తర్వాత నిండు గర్భిణీలు కూడా అమ్మవారికి నమస్కారం చేయవచ్చు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా అమ్మవారికి నమస్కారం చేయొచ్చు బాలింతలు రోగగ్రస్తులు వీళ్ళకి ఏ పూజలు చేయకపోయినా భగవంతుడి యొక్క నామం చేత నామపారాయణ ప్రీత నంది విద్యానటేశ్వరి అంటారు నామపారాయణం చేత అమ్మవారును గ్రహిస్తారు కాబట్టి అన్ని అవకాశం ఉన్నవారు ఈ రోజున వరలక్ష్మీదేవిని ఆరాధించాలి చాలామందిలో ఉంటుంది ఏమండి మాకు వ్రత ఆచారం లేదు ఎలాగా ఒక ఫోటో పెట్టుకోండి లేదు ఎక్కడైనా వరలక్ష్మి వ్రతం జరుగుతుండే ఈరోజు ఎవరైతే అమ్మవారిని త్రికర్ణ శుద్ధిగా ఆరాధిస్తారో మంచి మనస్సుతో ఆరాధన చేస్తారో వాళ్ళకు సదా అనుగ్రహం కలుగుతుంది మనస్సులో కుళ్ళు కుట్ర కుతంత్రాలతో మీరు అమ్మవారిని పూజ చేస్తే ఒక్కనాటికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగదు తామరాకు కింద బురద ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి తామరాకు పైన బురద ఉండదు నీటి చుక్క వేస్తే ముత్యం రాలా లాగిపోతుంది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సంసారంలో ఉంటూ కూడా ఈరోజు ఎవరు వరలక్ష్మీదేవిని లక్ష్మీ నారాయణుల ఆరాధన చేస్తారో కలశం ఆచారం ఉన్నవారికి కలశం పెట్టుకొని నగలు వేసి అమ్మవారికి రూపదీప నైవేద్యాలు శుభ సోపేతంగా ఎవరు సమర్పణ చేస్తారో కలిగినంత ప్రసాదము పులిహోర దద్దోజనం పూర్ణం పూరెలు అమ్మవారికి నివేదన చేసుకొని వచ్చిన వారికు పెద్దలకు ముత్తైదువులకి కాస్త పసుపు కుంకుమ పసుపు బొట్టు ఎవరైతే ఇస్తారో ఈ రోజున వాళ్ళు ఏది కోరినా అమ్మవారు న్యాయబద్ధమైన కోరికలు మాత్రమే నీకు ఏది రావలసి ఉన్నదో ఏదైనా ప్రతిబంధక ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని వాటిని తీసివేసి నీకు రావలసిన ప్రతీది కూడా అమ్మవారు ఇస్తారు కలియుగంలో గుర్తుపెట్టుకోండి ఒక్కటి నిజం శ్రావణ మాసం అనే కాదు ఏ మాసంలోనైనా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎలాగైతే ఉంటుందో మనం పక్కవాడి నాశనాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటున్నామో పక్కవాడు పాడవ్వాలని పక్కవాడు ధన నష్టం కలగాలని గుర్తుపెట్టుకోండి అమ్మవారి మీద ఒట్టు ఆ ఇంట కానీ ఆ వ్యాపార స్థలంలో కానీ ఒక్కనాడు లక్ష్మీదేవి ఉండదు గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకోవాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలి ఆ ఇంట మాత్రమే అమ్మవారు ఉంటుంది పక్కవాడు అనుకోండి ఈశ్వరార్పణం అనుకోండి బాడ అన్నమాట నీకు తగులుతాయా ఈశ్వరుడు తగులుతాయి ఈశ్వరుడు తగిలితే ఈశ్వరుడు ఊరుకుంటాడా వీరభద్రుడు నందికేశ్వరుడు వీళ్ళందరూ ఊరుకుంటారా ఊరుకోరు కాబట్టి నీవు ఈశ్వర నారాయణ భక్తుడు అయ్యుండి నారాయణ నామ నిన్నెవరన్నా అన్నారు నారాయణ మస్తు అనుకున్నారు కాబట్టి ఇక్కడ ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసేవాళ్ళు పరమ పవిత్రమైనటువంటి మంచి మనస్సుతో మాత్రమే ఉండాలి అంతకమించి మీరు మనస్సు అంతా కూడా పెట్టుకొని అత్తగారిని కోడల్ని ఇంకోల్ని 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 ఇక రకాలగా ఇబ్బంది పెట్టి మానసిక క్షోభ పెట్టుకొని ఆ రకమైన ఇబ్బంది పెట్టుకొని ఏదో బాహ్య ప్రపంచంలో నేను బ్రహ్మాండంగా ఉన్నాను అమ్మవారికి నగలేశాను పట్టు చీరలు పెట్టాను ఓ పది మందికి పట్టు పీదాంబర పెట్టాను ఈ పూజ ఒక్కనాటికి అమ్మవారు యాక్సెప్ట్ చేయదు ఏదంటే ఇక్కడ పూలు అక్కడ అక్కడ పూలు ఇక్కడ మాత్రమే మంచి మనస్సుతో ఒక్క దళం పెట్టినా కూడా బాగా గుర్తుంది కదా స్వామివారు దేనికి తూగారు తులాభారంలో తులసి దళానికి కాబట్టి మంచి దళంతో అమ్మవారికి ఆరాధన చేసినా చాలు హంగు బాడాలు అమ్మవారు కోరుకోరు సత్యం తెలుసుకోండి ఇంకా ఎంతకాలం అని చెప్పి ఆ యొక్క వాటిలో అమ్మవారు ఇవన్నీ ఏవి కూడా ఉండదు అమ్మవారు కేవలం నీ యొక్క శుద్ధి ఎంత భక్తితోనూ పూజ చేస్తున్నావో ఎంత అంతఃకరణ శుద్ధితో నువ్వు అమ్మవారిని ఆరాధన చేయగలుగుతున్నావో త్రికరణ శుద్ధిగా అమ్మవారికి పుష్పం వేయగలుగుతున్నావా అది మాత్రమే అమ్మవారు చూస్తారు తప్ప ఇంకొకటి అమ్మవారు చూడరు పీదాంబరాలు పెట్టారా బ్రహ్మాండమైన దివ్య నగలు వేశారా ఇవన్నీ అమ్మవారికి అక్కర్లేదు అమ్మవారి దగ్గర లేందా అమ్మవారి దగ్గరే సిరి సంపదలు భువనేశ్వరి ఆవిడ తల్లి అంత సిరి సంపదలు ఉంటాయి నీకు కావాలి అంటే నువ్వు శ్రద్ధగా చేసుకోవాలి మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పరమ పవిత్రమైన మంచి ధార్మికమైన బుద్ధితో ఉండగలుగుతాను అనుకున్నప్పుడు మాత్రమే అమ్మవారు నీ ఇంటికి వస్తారు ఇది మనకు శ్రావణ మాసంలో ఋషులు శుక్రవారం రోజు మనం చెయ్యాలి కాబట్టి త్రికర్ణశుద్ధిగా వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకొని వచ్చిన ఒక్కొక్క ముత్తైదుని ఎవరిని కూడా కంకించి మాత్రం కూడా వాళ్ళ పట్ల ద్వంద్వ వైఖరి ఉండకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా వచ్చేవారు లక్ష్మి వస్తారు గజలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి అనేక లక్ష్మి అష్టలక్ష్మిలో ఎవరైనా రావచ్చు వాయనం తీసుకోవడానికి అలాగే అమ్మవారు కూడా శాంకరీ స్వరూపంగా ఉన్న పద్దెనిమిది శక్తిపీఠాలు ఎవరైనా కూడా రావచ్చు కాబట్టి ఎవరికైనా నువ్వు తాంబూలం ఇవ్వాలనుకున్నప్పుడు మంచి మనస్సుతో ఇవ్వు అహంకారంగా ఇవ్వకు నేను ఇది అన్న అహంకారము అమ్మవారి ముందు పనికిరాదు ఎవరు ఇలా చేసుకుంటారో శ్రావణ శుక్రవారం రోజున వారిని అమ్మ సదా రక్షిస్తుంది వాళ్ళ కోరిన కోరికలు ఏదైనా కూడా నెరవేర్తాయి కాబట్టి మనం కూడా పరమ పవిత్రంగా ఈ రెండవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి ఆరాధన చేసుకొని వ్యాపార స్థలాలు లక్ష్మీదేవికి మంచి పుష్పమాల వేసి గనక ఎవరు ఆరాధన చేస్తారో వాళ్ళని ఆ తల్లి సదా రక్షిస్తుంది స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవందో